కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యాపార చట్టాలతో ఆదాని అంబానీలకు తప్ప రైతులకు ప్రయోజనం ఉండదన్నారు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాకూర్ రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్రకు మోడీ సర్కార్ తెరలేపిందని ఆరోపించారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కొత్తగా చూడబోతున్నారన్న మాణిక్యం ఠాకూర్ మిషన్ 2023 లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు రైతులు యువత బడుగు బలహీన వర్గాల తరపున నిలబడేది కాంగ్రెస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సంతకాల సేకరణ చేసి గవర్నర్ రాష్ట్రపతికి అందజేస్తా ఉన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాపార బిల్లును వ్యతిరేకిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి కోటకదిరి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ కార్యకర్తలు రైతులతో సంతకాల సేకరణ ప్రారంభించారు మాణిక్యం ఠాకూర్ ఆత్మాభిమానం ఎక్కువ పొలమే వారికి ఉపాధి అలాంటిదే తమ పొలాన్ని తక్కు చేసి చూపిస్తే ఊరుకుంటారా ఆ మహిళా రైతులు అదే పని చేశారు అన్యాయం చేసిన అధికారిని చెప్పుతో కొట్టారు ప్రక్షాళనలో తమ భూమిని తక్కువగా నమోదు చేశారంటూ రెవెన్యూ అధికారిపై దాడి చేశారు మహిళా రైతులు తమ కడుపు కొట్టద్దంటూ కడుపు మంటతో అధికారిని చితకొట్టారు ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం వడ్డాడి కప్పర్ల రెవెన్యూ అధికారిపై మహిళా రైతులు చేయి చేసుకున్నారు కొంతకాలంగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒళ్ళు మండి అధికారి ఒళ్ళు హూనం చేశారు జుట్టు పట్టి గుంజి చెప్పు తీసి చితకబాదారు మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ అధికారి ఎందుకు భూమిని తక్కు చేసి చూపించాడు అధికారి వర్షన్ ఏంటి ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన రైతు గంగారాంకు చెందిన 3.5 ఎకరాల భూమిలో ప్రభుత్వ రికార్డులో మాత్రం 1.5 ఎకరాలకు సంబంధించిన భూమిని మాత్రమే రికార్డ్ చేశారు ఏదైతే రెవెన్యూ యంత్రాంగం గతంలో ఇప్పుడు ఆ ప్రభుత్వం రద్దు చేసిన విఆర్ఓకు సంబంధించిన వ్యవస్థలో భాగంగా విఆర్ఓ రోహిత్ అనే అధికారి ఈ భూమిని బదలాయించే సమయంలో భూ ప్రక్షాళన సమయంలో ఉన్న భూమి కంటే తక్కువ భూమిని నమోదు చేశారంటూ ఈ మహిళలు దాడులు చేసినట్టుగానే తెలుస్తుంది దాదాపుగా 2 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాం అయినా కూడా మాకు న్యాయం చేయలేదంటూ వీరు మహిళలు దాడి చేశారు చెప్పులతో అధికారిపై దాడి చేసిన పరిస్థితి ఈ రోజు అధికారి కార్యాలయానికి రావడంతో నిలదీసిన మహిళా రైతులు ఈ ఘటనకు పాల్పడ్డట్లే మనకు సమాచారం ఉంటుంది రెవెన్యూ అధికారిపై మహిళా రైతుల దాడికి సంబంధించిన దృశ్యాలు ఇవి భూ ప్రక్షాళనలో భూమిని తక్కువగా నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యాలయం చుట్టూ ఎంత తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఆగ్రహంతో రెవెన్యూ అధికారిపై చెప్పుతో దాడి చేశారు మహిళా రైతులు రెవెన్యూ అధికారిపై ఇలా మహిళా రైతులు దాడి చేస్తూ తమ భూమిని ఎందుకు తక్కువ చేసి చూపించారంటూ మహిళా రైతులు ఒక్కసారిగా దాడికి దిగారు ఇంతకు ముందే చాలా రోజుల నుండి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు ఈ మహిళా రైతులు కానీ ఆ అధికారి మాత్రం పట్టించుకోకుండా తమ భూమిని తక్కువ చేసి చూపించడంతో ఇలా ఆగ్రహానికి గురయ్యారు